తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం రాష్ట్రంలో 29 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా రాజీవ్ రతన్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా సందీప్ శాండిల్య, ఆర్గనైజేషన్ లీగల్ అదనపు డీజీ గా శ్రీనివాస్ రెడ్డి, రైల్వే అదనపు డీజీ గా శివధర్ రెడ్డి, పోలీస్ సంక్షేమం క్రీడల అదనపు డీజీ గా అభిలాష బిస్తు, హోంగార్డ్ అదనపు డీజీ గా అభిలాష బిస్తుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక మహిళా భద్రత షీ టీమ్స్ అదనపు డీజీగా షికాగోయల్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.